वेलकम टू दासरी स्टूडियो। हाय अंडी, एला उन्नारु अंदरु? बागुन्नारा? ई रोज मनं तेलुसुकोबोये रेसिपी कंडेंस्ड मिल्क तोटि केक अंडी। एग्स अनेवि यूज चेयकुंडा कंडेंस्ड मिल्क बटर पालु तोटि एंतो सॉफ्ट गा तैयार चेसुकुने केक ई रोजु मनं तेलुसुकोबोतुन्नामु। इंका लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामा। मरि నేను ఇక్కడ 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నానండి। నేను తీసుకున్న కాఫీ పౌడర్ బ్రూ అండి। మీరు మీ దగ్గర ఏది అవైలబుల్ లో ఉంటే అది తీసుకోండి। నేను దానిలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ కాఫీ పౌడర్ లో ఉండలనేది ఏమీ లేకుండా బాగా కలుపుకుంటున్నాను। ఇలా కలుపుకొని దీని పక్కన పెట్టేసుకోవాలండి। తర్వాత వేరే బౌల్ తీసుకొని దానిలో 3/4 కప్పు కండెన్సడ్ మిల్క్ వేసుకుంటున్నానండి। తర్వాత దీనిలో నేను సేమ్ అదే కప్పు తోటి కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను। నేను మెజర్మెంట్స్ కోసం ఓన్లీ ఒకే కప్పుని యూస్ చేస్తున్నానండి। మీరు ఏ కప్పు తోటి అయితే కండెన్సడ్ మిల్క్ తీసుకున్నారో అదే కప్పు తోటి షుగర్ పౌడర్ కూడా తీసుకోండి। తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత దాంట్లో నేను వేసుకుంటున్నాను 3/4 కప్పు మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మరలా దీన్ని కలుపుకుంటున్నానండి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో నేను సేమ్ అదే కప్పు తోటి 3/4 కప్పు బటర్ వేసుకుంటున్నాను। బటర్ వేసుకొని మరలా ఒకసారి కలుపుకున్నాను। తర్వాత దీనిలో నేను 1 కప్పు పాలు పోసుకున్నాను। పాలు పోసుకొని మరలా ఒకసారి బాగా బ్యాటర్ అంతా కలుపుకుంటున్నానండి। ఈ బ్యాటర్ అనేది మనకి ఉండల లేకుండా బాగా కలుపుకోవాలి। వీడియోలో చూపించినట్లు కట్టన్ ఫోల్డ్ మెథడ్ తోటే కలుపుకుంటే కేక్ అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది। చూడండి బ్యాటరు ఎంత సాఫ్ట్గా వచ్చిందో। మనము దీన్ని ఎంత ఎక్కువ బీట్ చేస్తే అంత ఫ్లఫీగా తయారవుతుంది కేక్ అనేది గుర్తుపెట్టుకోండి। మనం కేక్స్ చేసుకునే ప్రతిసారి మనం బీట్ చేసుకునే దానిలోనే ఉంటుందండి। తర్వాత దీనిలో నేను 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను। బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది, దీన్ని ఒక పక్కన పెట్టుకున్నాను। తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ఫస్ట్లో కలుపుకున్నాం కదా కాఫీ పౌడర్ తోటి ఆ వాటర్ తీసుకున్నానండి। తర్వాత ఆ వాటర్లో నేను వేసుకుంటున్నాను 2 గంటలు ప్లెయిన్ ది కేక్ బ్యాటర్ అండి। ఇది ప్లెయిన్ కేక్ బ్యాటర్ తీసుకొని దాన్ని ఆ కాఫీ పౌడర్లో బాగా మరలా బీట్ చేస్తున్నాను। చూడండి ఇలా బీట్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। మరలా అదే బౌల్లో నేను వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడరు, మళ్ళీ ప్లెయిన్ బ్యాటరు వేసుకొని మరలా బాగా బీట్ చేసుకుంటున్నాను। చూసారా ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి, ఒకటి కోకో పౌడరు, ఒకటి కాఫీ పౌడరు, ఒకటి ప్లెయిన్ బ్యాటర్ అండి। నేను ఇలా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే
కేక్ అనేది కలర్ఫుల్గా కనపడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అని అలా యూజ్ చేశాను. నేను ఇక్కడ ఒక కేక్ బౌల్ తీసుకొని దానికి ముందుగానే గ్రీస్ చేసుకొని తర్వాత మైదా పిండి డస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను కేక్ టిన్లో కేక్ బ్యాటర్ అనేది ఎలా వేసుకుంటున్నానో మీరు వీడియోలో చూడండి. ఫస్ట్ కోకో పౌడర్ది వేసుకున్నాను, తర్వాత ప్లెయిన్ బ్యాటర్ వేసుకున్నాను. తర్వాత నేను కాఫీ పౌడర్ బ్యాటర్ వేసుకుంటున్నాను. ఇలాగే లేయర్స్ మనం వేసుకోవాలండి ఈ కేక్ టిన్లో. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద ఇసుక ట్రే పెట్టుకొని నేను ఈ కేక్ టిన్ని పెట్టుకున్నానండి. మీడియం ఫ్లేమ్ మీద 40 మినిట్స్ పాటు దీన్ని బేక్ చేసుకోవాలండి. నాకు బేక్ అవడానికి 40 మినిట్స్ టైం పట్టింది. చూసారా, కేక్ అనేది ఎలా ఫ్లఫీగా బాగా పొంగింది కదా. ఇక్కడ నేను టూత్ పిన్ తోటి చెక్ చేసుకుంటున్నాను కేక్ బేక్ అయిందా లేదా అని. మనకి టూత్ పిన్ అనేది ఎక్కడ అతుక్కోకుండా వస్తే కేక్ బేక్ అయిపోయినట్లేనండి. దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం చల్లారిన తర్వాతే మనము డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ చల్లారింది అందుకే నేను డిమోల్డ్ చేస్తున్నాను. చూసారా, కేక్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అందుకోసమే నేను కోకో పౌడరు కాఫీ పౌడరు యూజ్ చేసి కొద్ది కొద్దిగా బ్యాటర్ సపరేట్గా చేసి కేక్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఇలా కాకుండా కూడా ప్లెయిన్గా అయినా కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత స్పాంజీగా ఉందో కేక్ అనేది. టేస్ట్ కూడా సూపర్ ఉందండి మనకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.